వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండీ టాక్. F2 సినిమా లాగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు ఒకే చోటు ఉంటే, అది కూడా మన ఇంట్లో ఉంటే ఏంటండి ఉన్నారు. అలాంటి కపుల్స్ నుంచి ఒక కపుల్ ఈ రోజు మనతో పాటు వాళ్ళ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకోవడానికి వచ్చేసారు. వాళ్ళు ఎవరు చూసేద్దామా మరి, పదండి. హాయ్ హాయ్ హాయ్. ఏంటండి వచ్చి కూడా చాటింగ్ లో బిజీ బిజీ ఉన్నారు. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారని చెప్పి తెలుస్తుంది. చాలా బాగున్నాం. ఇద్దరు ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తా ఉన్నారు. ఇద్దరు ఎవరు ఎక్కువ ఎనర్జీగా ఇంట్లో వర్క్ చేస్తుంటారు? రివార్డ్ అవార్డ్ అని అన్నమాట. ఎలా గడుస్తుంటుంది ఇంట్లో ప్రతిరోజు డైలీ రొటీన్ లైఫ్? రొటీన్ మార్నింగ్ లేవడము, రొటీన్ వర్క్ అంటే షూట్స్ ఉంటే బిజీ, ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట. షూట్స్ ఉంటే బిజీ, లేకపోతే ఇంట్లోనే రెగ్యులర్గా. ఓకే, అంటే ఇంట్లోనే పని కాబట్టి మీరు దోశలు వేస్తూ ఉంటారా? తక్కువ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారా? ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు ఎవరు? అవునా, చికెన్ బిర్యానీనా? ఓ, మరి మాకేది? ఇంటికి రావాలి. నరేష్ గారు, దీపిక గారు, మీ అంటే షార్ట్స్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా ట్రెండింగ్లో ఉండేవారు. ఉండేవారు నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ కాస్త తగ్గారు, ఎందుకు రీజన్? రీసెంట్గా పాపకి సర్జరీ అయింది, ఒక 4 ఇయర్స్ నుండి అదే ప్రాబ్లం ఉంది. అయితే ఆ మధ్య లాక్డౌన్ లో బాగా మా అంటే మా వీడియోస్ చాలా వైరల్ అయినాయి. ఆ తర్వాత ఏంటంటే తనకి సర్జరీ చేయించాం అన్నమాట. 2 టైమ్స్ అయింది సర్జరీ తనకి, హిప్ సర్జరీ అన్నమాట. హిప్ డిస్లోకేటెడ్ ఉండే బై బర్త్డే, అది మాకు 4 ఇయర్స్ కి తెలిసింది. తెలిసిన తర్వాత ఆయుర్వేదిక్ ట్రై చేసాం 2 ఇయర్స్, అవ్వలేదు, సెట్ అవ్వలేదు, అప్పుడు సర్జరీ చేయించాం. ఇంకా అంటే ఏమన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్స్? కానీ అవుతుంది అన్నారు, కానీ అవ్వలేదు. 2 ఇయర్స్ చూసాము, అవ్వలేదు. పాప బెడ్ రెస్ట్ లో ఉండడము, తన ముందు మేము ఇంకా వీడియో చేస్తే బాగోదు అన్నట్టు అంటే చేయాలనిపించలేదు, అందుకే ఆపేసాను కొన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది. పాప మార్చికి ఇంకో సర్జరీ అయింది, ఆ ప్లేట్ ఉంటే తీసేశారు, కొంచెం సెట్ అయింది. అంటే ఇప్పటి వరకు 2 సర్జరీస్ అయ్యాయి మొత్తం పాపకి. 2 సర్జరీస్ ఇక్కడతో కంప్లీటా? మళ్ళీ ఏదైనా ప్రెసెంట్ ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక 4-5 ఇయర్స్ కాపాడుకోవాలి. పాప 16 ఇయర్స్ వచ్చే వరకు కాపాడుకోవాలి. ఆ బాల్ దాంట్లోనే ఉండాలి, కప్ లోనే ఉండాలి, అది స్లిప్ అవ్వకుండా కాపాడుకోవాలి. అది మీకు చెప్పినప్పుడు అంటే పాపకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు తెలిసింది అన్నారు, చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అంటే మీకు ఎలా అనిపించింది? ఇంకా ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళైతే అసలు సెట్ అవ్వదు. యాక్చువల్లీ ఫస్ట్ చిన్న ప్రాబ్లం అనుకున్నాము, ఏమైతే సెట్ అయిపోతుంది అనుకున్నాము. మీకు పాపకి ఇలా ప్రాబ్లం నడవడం మారింది, కొంచెం బెండ్ నడుస్తుంది, కుంటుతుండే అన్నట్టు. ఎందుకు కుంటుతుందా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద బాంబ్ వేసింది, పెద్ద సర్జరీ ఇది, చాలా పెద్ద ప్రాబ్లం ఇది, ఇప్పటికే లేట్ చేసేసారు అని చెప్పి అసలు సెట్ అవ్వదు అని చెప్పి చెప్పారు ఫస్ట్ ఒక డాక్టర్. అప్పుడు భయపడ్డాం అనమాట, చాలా భయపడి ఒక 2 ఇయర్స్ స్కిప్ చేసాము కూడా సర్జరీ. భయమైంది అంటే 16 ఇయర్స్ వచ్చే వరకు ఎప్పుడు స్కిప్ పోతే అప్పుడు సర్జరీ చేయాలన్నాడు. ఎన్నిసార్లు అవుతుందో తెలియదు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేయాలన్నాడు డాక్టర్. అది భయమైపోయింది, ఇంకా మొత్తం బెడ్ మీదనే ఉంటుందేమో అన్న దాంతో ఆయుర్వేదిక్ ట్రై చేద్దామని అట్లా వెళ్ళాం. కానీ ఆయుర్వేదిక్ వాళ్ళు అవ్వలేదు కాబట్టి తర్వాత విద్యాసాగర్ సార్ అని ఒక డాక్టర్ చాలా బాగా చూసారు సన్షైన్ హాస్పిటల్లో, ధైర్యం చెప్పి చేయించారు. మీరు ఏం చూసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశారంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ గురించి స్టార్ట్ చేశారా, లేదంటే చాలా మంది ఇప్పుడు ఇన్కమ్ గురించి స్టార్ట్ చేస్తా ఉన్నారు, ఇన్కమ్ గురించి స్టార్ట్ చేశారా, లేదంటే కొంతమంది మూవీ ఆఫర్స్ గురించి చేస్తుంటారు? సో ఏం కాన్సెప్ట్ మీద యూట్యూబ్ లో మీరు రావాలనుకున్నారు? నేమ్ రావాలని చేశాను అంతే. నేమ్ రావాలి, 10 మందిలో మనల్ని గుర్తించాలంతే. గుర్తిస్తున్నారుగా ఇప్పుడు? ఇప్పటికి కూడా నేను ఎక్కడ షూట్స్కి వెళ్ళినా లేకపోతే బయటకు వెళ్ళినా కూడా మాతో చాలా మంది ఫోటో దిగుతారు, చాలా హ్యాపీ అనిపిస్తారు. అన్న మిమ్మల్ని అక్కడ చూసినాం, ఇక్కడ చూసినాం, మీ వీడియోలు బాగుంటాయి అని అంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఎన్ని ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నాకు ఏమనిపించదు. అందరు వచ్చి అమ్మాయిలు అడుగుతారు కదా నిన్ను, అదికే హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కువ మంది అమ్మాయిలు మాట్లాడతారు కదా, చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతాడు. పాప ఒక్కరితేనా అంటే సింగిల్ బేబీనా మీకు? ఈమె తర్వాత పాప, బాబు, మాకు బాబు కూడా ఉండే, 2015 లో చనిపోయాడు అన్నట్టు. ఎందుకు, ఎలా? ఒగ్గు తినేటప్పుడు సర్నబడి చనిపోయాడు అన్నమాట. మీరే తినిపించారా? నేనే తినిపించా.
అప్పుడు ఇంక ఇంట్లో ఎవరు లేరా? మీరు ఎవరు లేరు, ఈమె కూడా నేనే చేసుకున్నాను, వాడికి కూడా నేనే చేసుకున్నాను. అంటే యాక్చువల్ ఏంటంటే 1000 మందిలో ఒక్కరికి ఉంటది అంట అలా ఏది ఆహార నాళం అనేది. పెద్ద యాక్చువల్ అందరికి ఒకేలా ఉంటుంది, కాకపోతే మా బాబుకి ఏంటంటే కొంచెం చిన్నగా వచ్చింది అన్న ఉగ్గు అనేది ఇలా వెళ్ళేది, ఇలా ఏది వాయునాళంకి వెళ్ళింది అనట. వెళ్ళిన వల్ల సరణపడి ఊపిరాడక చనిపోయాడు. అంటే ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు చాలా మంది మన వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందనేది ఏమైనా చెప్పగలరు? అంటే వచ్చే జనరేషన్స్లో చాలా వరకు కూడా ఇప్పుడు మన జనరేషన్స్ కావచ్చు, వచ్చే జనరేషన్స్ కావచ్చు, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో తెలియకుండా ఉంటుంది. మన దగ్గర పెద్దవాళ్ళు ఉండరు, ఇలా పెట్టాలని చెప్పి చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. సో మనం చాలా బాధపడ్డాము, చాలా ఫేస్ చేస్తాము కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే ఆ రోజు ఏం జరిగింది ఒకసారి ఏదైనా క్లియర్గా? యాక్చువల్గా పెట్టాను, మొత్తం అయిపోయింది. లాస్ట్ బుక్ అని అది లాస్ట్ స్పూనే, లాస్ట్ స్పూన్కే వాడు ఒకటేసారి దగ్గొచ్చినట్టు చేసినాడు. ఇక చేతిలోనే ప్రాణం పోయింది. నేను పైకి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అడిగేలోపే అయిపోయింది. ఇంకా ఏం క్షణంలో జరిగిపోయింది, ఏమైందో కూడా అర్థం కాలేదు. డైలీ అలానే రోజు తింటాడు. ఈమె కంటే మంచిగా వాడే తింటుండే. ఈమె చిన్నప్పుడు అసలు తినకపోతుండే, ఇంకా బలవంతంగా పెట్టేది. వాడు పెట్టగానే తింటుండే. అసలు అలాంటి వాడికి అట్లా అవ్వడం ఏంటో అర్థమే అవ్వలేదు మాకు ఇప్పటికి కూడా. అది ఎందుకు అయిందో మెమరీ కాదు, మా లైఫ్ అది. ఇంకా పిల్లలే లైఫ్, పిల్లలు ఇంకా ఈ మొక్కతే అయిపోయింది. ఈమె కూడా ప్రాబ్లమే కదా. సో పిల్లలకి ఏదైనా పెట్టినప్పుడు ఇప్పటికైనా సరే జాగ్రత్తగా. నాకెవరైనా పెడుతున్నా కూడా భయం అవుతుంటది. నేను ఇంకా అప్పటి నుండి ఎవరికి పెట్టాను, ఇంకా చెయ్యబోదు, భయం అయిపోతుంది. అవునా? అదొకటి భయం పట్టుకుంది ఇంకా. సో అందుకే చెప్తుంటారు ఎవరికైనా సరే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళకి అంతా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నామా, చూసుకుంటున్నామా అని చెప్పే చూస్తాం, తప్పించి వాళ్ళకి వే ఆఫ్ అంటే ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలనేది మనకి చాలా వరకు తెలియదు. ఇప్పటికి కూడా తెలియదు. వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, ఆటలాడుతూ ఉంటారు, వస్తుంటారు, మనం తినిపిస్తూ ఉంటాం, ఏదో చేసేస్తాం. కానీ అసలు వాట్ ఇస్ ద ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు మన జనరేషన్ వాళ్ళకి. సో దానివల్ల చాలా మంది ఇటువంటి ప్రాబ్లంతో కూడా ఇబ్బంది పడుతూ ఉండొచ్చేమో. సో కేర్ఫుల్ యూస్ మీరు కూడా ఏదైనా పిల్లలకి పెడుతున్నప్పుడు, ఎందుకంటే ఆవిడ బాధపడ్డారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ మనకి రాకూడదని చెప్తా ఉన్నారు. ఓకే, చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అది. మేము ఎవరైతే జరిగింది అంతే, యాక్సిడెంట్ అనేది మనకు తెలియకుండా ఎలా జరుగుతుందో అదే సేమ్ అలానే జరిగింది. మాకు తెలిసి జరగలేదు, పోనీ మాకు ఏదైనా చేసే ఛాన్స్ కూడా రాలేదు. పేరెంట్స్ సాధారణంగా అంటే మీ పేరెంట్స్ లవ్ మ్యారేజా మీది? లవ్ అండ్ అరేంజ్. ఓకే, తను ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే అత్తింటి వాళ్ళకి అంటే మీ మదర్ వాళ్ళకి కొంచెం ఉంటుంది వారసుడు అది ఇది అని చెప్పేసి, కొంచెం మగపిల్లాడి సెంటిమెంట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ లో ఏమైనా బాబు చనిపోయిన తర్వాత ఇలా అలా అని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఎక్క మాట అనలేదు అనరు కూడా. కాకపోతే ఏంటంటే మాకే అనిపిస్తుంది. మాకేందంటే మా ఫ్యామిలీలో మా వంశం అంటారు కదా, మా వంశంలో ఫస్ట్ అబ్బాయి మా అబ్బాయి. మా దాంట్లో నేను ఫస్ట్, మా నాన్న దాంట్లో మా నాన్న ఫస్ట్, నేను ఫస్ట్, మావాడు ఫస్ట్ అనుకుని అనుకున్నాం అన్నట్టు. ఆ తర్వాత ఇక వాడు పోయాక మళ్ళీ మా తమ్ముడికి అన్నా ఉంటారేమో అబ్బాయిలు అనుకున్నా. మా తమ్ముడికి ఇద్దరు పాపలే, మాకు పాపే. అట్లా అంటే వాడు పుట్టగానే నేను సర్జరీ చేయించేసుకున్నాను మళ్ళీ. అంతే కదా, అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు చాలే అని అనుకున్నాము. అయితే ఇంట్లో అందరు ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలే అన్నట్టు. వీళ్ళ అక్కకి ఇద్దరు అమ్మాయిలే, మా తమ్ముడికి ఇద్దరు అమ్మాయిలే. నన్ను అయితే ఎవరు ఇప్పుడు వరకు కూడా బ్లేమ్ చేయలేదు. ఆమెను కాదు, మా ఇంట్లో ఎవరు. నేను ముందే అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను చెప్పండి పాపతోనే క్లోజ్ చేద్దాం కూడా అనుకున్నా. మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీదే సెకండ్ చేయించుకున్నాను. మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు, వారసులు ఉండాలి అట్లా ఉండాలి ఏం లేవు. కాకపోతే ఒక అబ్బాయి ఉంటే బాగుండు అన్న ఫీల్ మాత్రం అది ఎప్పటికి పోదు. మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా. ఎందుకంటే చాలా మంది చూస్తున్నా ఇప్పటికి కూడా, మేము వార్తలు చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా చదవడానికి మాకే కష్టంగా ఉండే పరిస్థితులు ఉంటుంటాయి. ఆడపిల్ల పుట్టిందని అప్పుడే పుట్టిన బేబీని తీసుకొచ్చి ఆ రైల్వే ట్రాక్స్ పైన ఆ చెట్టు పొదల మీద పాడేస్తూ ఉంటే, లేని వాళ్ళు లేకేడుస్తుంటే, ఉన్న వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా చాలా బాధపడుతూ మేము బులెటిన్ చదివిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీరు నమ్మరేమో కానీ, ఇది మా పాప పుట్టినప్పుడు ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ అది హాస్పిటల్. ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచినా అందరు షాక్ అయ్యారు. అంటే ఫస్ట్ ఎవరు అంటే పాపే. మరి పాప అయితే ఇంత అన్నారు అన్నాడు, ఇంతలా పంచుతున్నారంటే స్వీట్స్ అంటే పాప పుట్టిందని మాకు పంచుతున్నా. అంటే లేట్గా పుట్టిందా లేదా అంటే కాక పిల్లలు లేదు లాస్ట్ టైం మ్యారేజ్ అయింది అని కూడా చెప్పిన. ఎందుకు ఇంత అంటే వాళ్ళే షాక్ అయ్యారు అన్నట్టు. అంటే అదే బాబు ఉంటే అంత వేయలేదు మళ్ళీ. వెళ్ళిపోయినా బాబు ఉంటే నాకు అంత అనిపించలేదు.
ఆడపిల్ల ఎప్పుడు కూడా మహాలక్ష్మి ఇంటికి, దాన్ని ఎప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి, ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. వారసుడు వారసురాలు అంటే ఈ రోజులు ఇంకేదో ఉంటాయి కానీ లేవని కాదు, ఉంటాయి కానీ ఆడపిల్లని ఎందుకు వద్దనుకుంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఆడపిల్ల లేకపోతే అసలు సమాజమే లేదు, అసలు సృష్టి లేదు, నెక్స్ట్ జనరేషనే లేదు ఆడపిల్ల లేకపోతే. అది అందరూ గ్రహించుకుంటే మంచిది. ఓకే, చాలా మనం డెప్త్గా వెళ్ళాము, చాలా సాడ్ మూమెంట్లోకి వెళ్ళాం కాబట్టి కాస్త రిఫ్రెష్మెంట్కి వచ్చేద్దాం మనం. ఓకే, ఇద్దరిది లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి ప్రపోజ్ ఎవరు చేశారు, ఎవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా మాది అంటే ఇద్దరికి లవ్ ఉంది కాకపోతే ఎవరం ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాను అన్నట్ తనకి. నైట్ ఐ థింక్ 11:30-12 ఆ టైంలో చెప్పాను. మార్నింగ్ లోపు వాళ్ళ అమ్మకి చెప్పేసింది అంత, వాళ్ళ అమ్మ చెప్పేసి నాకు ఫోన్. కూర్చియా డాడీకే చెప్తాను ఎక్కువ, అంటే ఇంట్లో చెప్పాను, మమ్మీకి కాదు డాడీకి, ఇంట్లో చెప్పాను అంతే ఇంకా. కానీ నేను డాడీ అంటే చాలా ఇష్టం నాకు. సాధారణంగా కూతుర్లందరూ డాడీ ఒప్పుకోలేదు చేయా అన్నారు. మా ఇంట్లోనే ఫోర్స్ అంట, మా నాన్నమ్మకి అప్పుడు ఏది బాగాలేకుండా, హెల్త్ బాగాలేకుండా, బాగాలేదు బాగాలేదు అన్నారు. పెళ్లి అయ్యాక 5 years ఏమో చనిపోయింది, అప్పుడే చనిపోయినట్టు పెళ్లి చేసినారు. అసలు ఎక్కడ పోయింది, ఫోరే పోలేదు. ఏ ఏజ్ లో పెళ్ళి, అంటే మీకు ఏ ఏజ్ లో పెళ్ళి అయింది? నాకు 21 కి పెళ్ళి అయిందా? ఓకే, ఈమెకి 24 మర్చిపోతున్నారు మీరు, హాఫ్ కన్సిడర్ చేయరా, 25 అనేది చాలా అప్పుడు. ఓకే, చిన్న క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. ఇద్దరు కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే మేము పెట్టుకున్నాం కాబట్టి, ఎప్పుడైనా మీ హస్బెండ్ చూసినప్పుడు, లేదంటే ఫస్ట్ చూసినప్పుడు, ఫస్ట్ ఎక్కడ చూసారు మీ హస్బెండ్ని? రేడియంట్ ల్యాబ్ లో, మేము ఇద్దరం సికింద్రాబాద్ ల్యాబ్ లో వర్క్ చేసేవాళ్ళం, అక్కడ చూసారు ఫస్ట్ టైం. మీ ఫీలింగ్? నాకు ఇది నచ్చేది కాదు, పొగర్గా బిహేవ్ చేసేది అన్నారా, ఏంది మెంటల్ కూడా అనుకున్నా. గొడవ బాగా గొడవ పడేవాళ్ళం ల్యాబ్ లో, అంటే అంటారు కదా ఫస్ట్ గొడవ. ఈయనకి నాకు అస్సలు పడేది కాదు ల్యాబ్ లో, అంటే నాకు నా కిందికి వచ్చిండు అన్నమాట, నా దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిండు. మీరు తన కింద వర్క్ చేయడానికి వెళ్ళి తనని పటాయించి తనని లవ్ చేసి అదిగో, అంటే నేను మా సార్ తో ఒకసారి గొడవ పడ్డాడు. వేరే మామూలుగానే సార్ తో ఎవరు ఎక్కువ మాట్లాడారు, బానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు అనుకున్నా అప్పుడు. ఓహో, ధైర్యం చూసి నచ్చిందా? అందుకే మరి మీరు ప్రపోజ్ చేశారు కొట్టుకునే, ఎందుకురా ఈ అమ్మాయి ప్రతిసారి నాతో గొడవ పడింది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అంటే. యాక్చువల్ ఏమైందంటే కొంచెం డేర్నెస్ ఎక్కువ ఈమెకి, అంటే నార్మల్ గా అమ్మాయిలు ఎలా ఉంటారు, కొంచెం భయపడతారు, ఎక్కడితే అక్కడ అంటే ఒంటరిగా వెళ్ళకపోవడం అలా ఉంటారు కదా, అలా డేర్గా ఎక్కడికైనా డేర్గా వస్తుంది, డేర్గా మాట్లాడుతుంది. ఎంత ఎంత మంది ఉన్నా ఎవరున్నా డేర్గా మాట్లాడుతుంది. అక్కడ చూసారా ఆ రియాక్షన్? చూసారా ఏంది మమ్మీ? అంటే ఈ మధ్య తగ్గింది, ఈ పిల్లకి సర్జరీ అయినప్పుడు నాకు బండి తీయాలంటే కూడా భయం అవుతుంది. బండి మీద పాపను తీసుకెళ్లాలంటే ఎక్కడ స్కిడ్ అవుతుందో, ఎక్కడ పాప పడుతుందో అని భయంతో బండి కూడా తీయట్లే నేను. అంటే అంత భయం అయిపోయింది ఇప్పుడు పాపను ఎక్కడికైనా నేను ఓన్గా తీసుకెళ్ళాలి అంటే మాత్రం మొత్తం ఆమె మీదనే కాన్సన్ట్రేట్ అయిపోయింది. తనకేమన్నా అయితే ఇంకా మేము ఏం లేము, ఇంకా ఇప్పుడు మా ప్రపంచం మొత్తం ఆమె కదా, తనకేమన్నా అయితే మేము ఏం చేయలేము. అందుకే బండి కూడా తీయట్లేదు నేను పాపను ఎత్తుకొని. సో ఫస్ట్ ఆయన్ని చూడగానే ఏదైనా అనాలనుకుంటే ఏమంటారు? అంటే అప్పటి రోజులు గుర్తొచ్చి ఆ రోజు కొట్టుకున్న డుషుం డుషుం అన్న సిచ్యువేషన్ గుర్తొస్తే ఇప్పుడు ఏదైనా అనాలి అని అప్పుడు మిస్ అయిన వర్డ్ ఏదైనా ఇప్పుడు అనాలంటే ఏమంటారు? పొగరబోతు అంట, అనలేని వర్డ్, ఇప్పటి వరకు అనలేని వర్డ్, ఇప్పుడు తిట్టాలి మా ముందు తినే తిట్టాలి అంటే తిట్టినా నేను. యాక్చువల్గా చెప్పాలంటే బోతులు తప్ప అన్ని తిట్లు తిడతా. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాము, కొట్లాడుకునే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందంట, ఫ్రెండ్స్ లానే ఉంటాం తిట్టుకో. అందరు మా ఇంట్లో కూడా అంతే, మా ఇంట్లో అంటే అత్తమ్మ ఉంది మామ ఉంది అని చెప్పి కూడా ఉండదు, ఇంట్లో కూడా అంతే అలానే ఉంటాం. మా అత్త మామ అయితే కూడా క్లోజ్ గానే ఉంటాం, అంటే పద్ధతిగా కూర్చోాలి అది ఇది అని ఏం లేదు. అందరితో మాట్లాడతాను, అందరితో కూర్చుంటాను. ఏంటి మమ్మీ అలా చెప్తున్నారు, మనకి సంబంధం ఉందా లేదా ఏదో చెప్పుకుంటున్నారే, నీకు తెలియదు. ఆమె ఊరికి వెళ్తే ఇంట్లో ఉండదు, మొత్తం గలీలని తిరిగి వస్తుంది. నీకు ఎవరి ఇష్టం మమ్మీ డాడీలో ఒక్కరు చెప్పు, ఎక్కువ ఎవరి ఇష్టం, ఒక్క పాయింట్ ఎక్కువ ఎవరి ఇష్టం? ఇద్దరే కాదు, ఏం అనర్లే, ఏం అనకండి. తర్వాత సరే, ఇద్దరు ఎవరికి నువ్వు ఎక్కువ ఇష్టం, మమ్మీకి ఎక్కువ ఇష్టమా డాడీకి ఎక్కువ ఇష్టమా? నువ్వేమనుకుంటావు? ఓకే, మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ లో
ఫస్ట్ 5 నంబర్స్ రివర్స్ చెప్పండి. 119030 తప్పంట. తప్పు. ఫస్ట్ 5 నంబర్స్ రివర్స్. అదే బావా 9030 9119190309 అని చెప్పినా. ఎక్కువ వస్తుంది 90309 వస్తుంది అయినా కూడా నాది. 9030 ఏదైనా మనం ట్రై చేయకుండా X U V T No 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 V U W V U T S R Q P P O N M L K J I H G తప్పు చెప్పు చాలా చెప్పు మమ్మీ డాడీ. ఏదైతే మనం చూస్తూ ఉంటాము యూట్యూబ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒక స్టేటస్ రావాలంటే ఇవన్నీ కూడా కామనే. ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు తొక్కేయడం అనేది సమాజంలో రొటీన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ ఎదుగుతున్నారు లేదంటే సంపాదిస్తున్నారు, ఒక ఫేమ్ వస్తుందంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళకన్నా ఏ విధంగా కిందకి దించాలి, డౌన్ఫాల్ ఏ విధంగా చేయాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా, వచ్చారా, కనిపించారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. కానీ ఫస్ట్లో తను చాలా బాధపడేది, కాకపోతే నేను చెప్పాను అవన్నీ పట్టించుకోవద్దు, ఒకవేళ అవన్నీ పట్టించుకుంటా అంటే మాత్రం ఇవాళే మానేద్దాం వీడియోస్. లేదు మనకు ఫేమ్ రావాలి అంటే నేమ్ రావాలి, ఫేమ్ రావాలని 10 మంది గుర్తుపట్టాలి, దీని మీద మనం 1 రూపాయి సంపాదించుకోవాలంటే మాత్రం ఇట్లా చేద్దామని చెప్పి చెప్పినా. నెగిటివ్ కామెంట్ మాత్రం తీసేయాలని చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఏ దేవుడు కూడా ప్రతి ఒక్కరికి అంటే అందరికి నచ్చాలని లేదు. ఇప్పుడు మనమే రాముడు అని అల్లా అని జీసస్ అని ముగ్గురుదేలం పెట్టుకున్నాం, అలాంటిది కామెంట్ మనం చేసే వీడియో కూడా అంతే. అంటే ఒకరికి కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి అవ్వకపోవచ్చు. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు, వన్ వర్డ్ లో చెప్పాలంటే? అంటే నెగిటివ్ కామెంట్స్ అంటే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ బాగాలేదు అలాంటివి చెప్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ప్రాబ్లం లేదు. కానీ కొందరు బూతులు తిడుతుంటారు. వాళ్ళకి చెప్తే ఏంటంటే వారింట్లో కూడా ఒక అమ్మ అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఉద్దేశించుకొని మాట్లాడుకుంటే బెటర్ అంతే. అంతే తప్ప వేరే. అవును, వాస్తవం. ఎందుకంటే ప్రతి పని మనం ఒకరి నచ్చే విధంగా చేయాలంటే అది మన లైఫ్ కాదు, మన లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో మనం పెట్టలేం కాబట్టి. ఇంట్లో ఉన్న వాళ్ళదే, ఇంట్లో ఇంట్లో నచ్చదు, ఆయన చేసేది ఒకటి నాకు నచ్చదు, నేను చేసుకున్న 5 వేలు ఒక విధంగా ఉండదు కాబట్టి. చెప్పంటే ఏది మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలే అందరికి నచ్చారు. అవును, నాకు ఏది నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ఆమెకి NTR అంటే ఇష్టం, అలా అని చెప్పి నేను ఏమని అంటానా, అది ఆమె ఇష్టం అంతే. అక్కడ అనుష్క ఇష్టం నువ్వు కాదు అని చెప్తున్నారు. అనుష్క అంటే హీరోయిన్ లో ఆమె ఇష్టం. అనుష్క కాదు, నేను ఎవరిలాగా ఉంటా అన్నట్టున్నా? కాజల్ లాగా. మరి కాజల్ లాగా ఉంటే కాజల్ ఇష్టం లేదా, నేను ఇష్టం లేదా? కాజల్ సెకండరీ, అది ఫస్ట్. అనుష్క ఇష్టం అంటే నేను అసలే ఇష్టం లేదు, కానీ నన్ను పడేసిన వాడ. చూసారా, నరేష్ గారికి దీపిక గారు కాజల్ అగర్వాల్ కనిపిస్తూ ఉంటారంట. సో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, అది పూర్తిగా ఆయన కళ్ళతో ఆయన చూసి కాజల్ అగర్వాల్ ఉంది అని చెప్పి కాంప్లిమెంట్ కామెంట్ అన్ని ఇచ్చుకుంటున్నారు వాళ్ళ వైఫ్ కి. దీనికి నాకు ఏ మాత్రం సంబంధమే లేదు. తమిళ హీరోయిన్ కూడా ఉంటది ఐశ్వర్య రాజేష్ అని మీరు చూసుకుంటారు సినిమా. ఈ మధ్య సుజల్, మన సుజల్ వచ్చింది. ఓకే, ఓకే. మీకు చాలా వరకు ఫీమేల్ యాక్టర్స్, ఫీమేల్ అంటే సెలబ్రిటీస్ బాగా తెలుసు కాబట్టి నన్ను ఎవరితో పోలుస్తారు అంటే, చూడగానే ఈ హీరోయిన్ లాగా అనిపించింది, లేదంటే యాక్టర్ లాగా అనిపించింది, సోషల్ మీడియా వాళ్ళ లాగా అనిపించింది అని? యాంకర్ లాగా అనిపించారు చూడగానే, ఆ రోజు చూసా కదా. బాగా పడిందా, అయ్యిందా, సరదా తీరిందా, ఎందుకండి అడిగి మరి అయిపించుకుంటారు, అవసరమా మీకు ఇది? హీరోయిన్ తో పోల్చవా? హీరోయిన్ తో పోల్చాలంటే ఆలోచించాలి, 2-3 టైమ్స్ చూడాలి, ఒకసారి చూసి
జాస్మిన్ లాగుంటానా? థ్యాంక్ యూ, చెప్పలేదు నేను, లిటరల్లీ భయపడ్డా అమ్మ నెక్స్ట్ ఏం చెప్తుందా అని చెప్పి. ఓకే, ఈ మూడ్ లో ఉన్నాం కాబట్టి దన ఒక స్కిట్ ఏదన్నా చేసేద్దామా? వచ్చి తీసుకో ప్లీజ్ మమ్మీ, తీసుకురా వచ్చి తీసుకో, లేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా, కొట్టడానికి వచ్చినప్పుడు తీసుకురా. అమ్మా ఒకటే వాడు కదే, నిన్న అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఓకే నెక్స్ట్, బాబా షాపింగ్ వెళ్దామా? ఇప్పుడు షాపింగ్ అయింది, 3 డేస్ నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది. రెయిన్ కోట్స్ అంబ్రెల్లాలు తీసుకోవాలి బావా. అంటే ఏ సీజన్ వస్తే ఆ సీజన్ షాపింగ్ చేయాల్సిందేనా? భూకంపాలు సునామీలు ఏం వచ్చినా మీరు షాపింగ్ వదిలేయరే. షాపింగ్ మస్ట్ అండ్ షుడ్. ఆడవాళ్ళకి ఏం కావాలండి, బంగారం బట్టలు. బంగారంలో చూసుకునే భర్త అది ఎలాగున్నారు కూడా మిగిలిన అవే. అందుకే అంటాడు బంగారం కొనని, నువ్వు ఉన్నావే నాకు బంగారం, ఇంకా బంగారం ఎందుకు అంటాడు. కోపం వచ్చింది పాపకి. మేడం బాగున్నారు? అప్పటి నుండి ఫోన్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? అసలు ఏంటి, మీరు పక్కన వైఫ్ ఉండగా అమ్మాయిని చూస్తారంట? అమ్మాయి చూడను. చూపిస్తారా? లేదు, నేను వర్క్ చేస్తున్నా, నాది ఫోటో షూట్ కదా, నేను చేసే షూట్స్ కదా, షూట్స్ లో చేసే ఫోటోస్ ఓపెన్ చేసి అది చూసినా అనుకుంటారు వాళ్ళు, అంతే ఏం లేదు. హాట్ సింబల్ నాదే, కాకపోతే నువ్వు చూస్తావు బావా రోడ్ మీద వెళ్ళాలని కూడా. అంటే ఆయన చూస్తున్నాడని నేనే చూపిస్తున్నాను, ఇక ఆయన చూడక ముందే నేనే సజెస్ట్ చేశాను. మీరు మంచి వైఫ్ అండి, మీలాంటి వైఫ్ అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు హస్బెండ్. షాపింగ్ వెళ్ళేటప్పుడు నాన్న ఫోన్ చూసుకుంటా చూస్తున్నాడు. ఎవరిని? ఎవరినో ఒక అమ్మాయిని. నువ్వు వెళ్ళి చెప్పు ఆంటీ ఆంటీ మిమ్మల్ని మా డాడీ చూస్తున్నారని చెప్పి చెప్తావా? అయిపోయింది మీ పని పండి. నీ కొత్త మమ్మీ కావాలా వద్దా? చాలు కూర్చో, కొత్త మమ్మీ చేస్తాడంట. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేరా? నువ్వు ఇప్పుడే కదా డేరా. ఓకే, మీ ఫోన్ లో అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 4,34,000. అవి నాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఓకే అనంతా అయిపోయిందండి. ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి డేర్ లో ఆయన ఓడిపోయారు. ట్రూత్ అడిగారు, డేర్ డేర్ అది అంతే, అయ్యడం అది ఇంకో నెక్స్ట్ కదా. అదేనండి సపోర్టింగ్ అంటారు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూతా? ఓకే, మీ హస్బెండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని హర్ట్ చేసిన సిచువేషన్ ఏంటి? రోజు చేస్తానే ఉన్నాడు, ఇంకేముంది చేసేది. ఫస్ట్ టైం షాపింగ్ లే మీకు, నేను పెద్ద పెద్ద వాటికి హర్ట్ అవ్వను, చిన్నగా నన్ను ఇట్లా బెదిరించినా ఏడుస్తా. అందుకే నాతో అసలు గొడవ, మామూలుగా ఫనీగా గొడవ పడతాం కానీ ఏదైనా సీరియస్ తింటానా నేను ఏడుస్తూనే ఉంటా, ఆయన బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటా. నాకు మాత్రం పాపం చూస్తుంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ అంటే చాలా జోష్ గా ఉంది, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. కొద్దిసేపు పాపతో ముచ్చటిద్దాం, మాట్లాడు. నీ పేరు? నేను ఫాస్ట్ ఫాస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? నీ పేరు? నువ్వే క్లాస్? ఫోర్త్ క్లాస్. నీకు ఎన్ని ఇయర్స్? 9 ఇయర్స్. ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. నీకు ఫాదర్ ఇష్టమా మదర్ ఇష్టమా? ఇద్దరు. ఒక ఆన్సర్ చెప్పమని చెప్పు. ఫాదర్ ఇష్టమా మదర్ ఇష్టమా? ఇద్దరు. నాట్ సో మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్. ఫసక్. అమ్మో నాకు భయం వేస్తుంది. నరేష్ గారు, దీపిక గారు, ఇప్పటి వరకు మీ లైఫ్ లో మర్చిపోలేని అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది? అంటే బాబు గురించి పాప గురించి కాకుండా ఇలాంటి రోజు మరలా మరలా వస్తే బాగుండేది మాకు అని చెప్పి అనుకునే రోజు ఏదైనా? మాకు మా పాప ఉండటమే అది, అదొకటే మా లైఫ్ లో మర్చిపోలేనిది, మళ్ళీ మళ్ళీ రావాలనుకున్న సిచ్యువేషన్ అదొకటే. అంటే ఇప్పటి వరకు ఇంకా వద్దు ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితి ఇంకొకసారి రాకూడదు. మా పెళ్ళి. షార్ప్ గా చెప్పారు. మీకు ఇష్టమే మమ్మీ? పెళ్ళి ఇష్టం లేదు. రోజు బాధపడతాడు. ఈమె ఎక్కడ దొరికినావు అంటే, నువ్వు సికింద్రాబాద్ లో దొరికినావు, అసలు అది ఏందో ఏమో, 15 నన్ను పట్టి పీడస్తుందని బాధపడుతున్నాడు రోజు. ఓకే బాబా, నీకేంటి? ఓకే ఆయన కానీ పెళ్ళంట పాప, మేమి బాధపడుతున్నా, మనకేం తెలుస్తుంది? అంతే అంతే. మీకేం అంటే ఇటువంటి రోజు ఆయన అలా ఇంకా ఫీల్ అయ్యేలా చేయడమే నా మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు రాకూడదు అనుకునేది, ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. పిల్లల విషయంలోనే ఇంకా మా పాపకి ఏది అవ్వకూడదు అని అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. రావాలి అనుకునేది
రావాలి అనుకునే దీనికి మంచి ఫ్యూచర్ ఉండాలి. అంటే ఒక్కతే ఉండేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. నన్ను పెంచుకుంటుంటది. నన్ను పెంచుకుంటావా? చిన్న చెల్లిని అడిగినా. చిన్న చెల్లిని అడిగావు కదా, నేను చిన్న చెల్లిని. లేదు, నేను చిన్నగానే ఉన్నా, నువ్వు నేను పక్క ఇంతే ఉన్నా. పెంచుకుంటావా? అడుగు పెంచుకుంటారేమో. పెద్దగా ఉన్నాను. వద్దా, నేను వద్దా వద్దా. నిజమైన చెల్లి కావాలి, ఓన్ సిస్టర్ కావాలి. ఇప్పుడు అక్కకు కూడా ఇద్దరు పాపాలు ఉన్నారు, ఇక్కడ మరిది వాళ్ళకి ఇద్దరు పాపాలు ఉన్నారు. కానీ వాళ్ళని చూసి నాకు కావాలి. అందరు చెల్లెలే, నలుగురు చెల్లెలే కదా మమ్మీ. చైల్డిష్ మెంటాలిటీ, బాగా చైల్డిష్. అదే చైల్డ్ అండి, చైల్డిష్ మెంటాలిటీ అంటే. మా ఇంట్లో ఉన్న పిల్లలు ఈమె కంటే చాలా మెచ్యూర్ గా ఉంటారు. జనరేషన్ గ్యాప్ అట్లా. మనకంటే మన పిల్లలు ఫాస్ట్ గా ఉన్నారు. వచ్చి వచ్చే జనరేషన్స్ అన్ని కూడా అలాగే చాలా ధైర్యంగా ఉంటది. ఆగు నాన్న. పాప ఎస్, నేను చూస్తున్న దాంట్లో అంటే ఈ 1 అవర్లో కూడా పాప ఎనర్జీ కానీ గ్రేస్ కానీ ఇవంతా కూడా చాలా సూపర్గా ఉంది. మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో పాపకి మంచి లైఫ్ రావాలి. అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా హ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం గ్రోత్ వస్తుంది కాబట్టి ఇంకా 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 లాస్ట్ టైం ఎలా ఉండేదో ఆ గ్రోత్ అనేది మళ్ళీ రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ట్రెండీ టాక్లో పార్టిసిపేట్ చేసినందుకు.